నచ్చినోడు ఏం చేసినా శృంగారం, నచ్చనోడు ఏం చేసినా విచారం అన్నటువంటి కోణంలో మాట్లాడేటప్పుడు కొన్ని వింతలు ఉంటుంటాయి. తాజాగా ముద్రగాడు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే పవన్ కళ్యాణ్ విమర్శించారు కాబట్టి, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పోటీ చేస్తానంటారు కాబట్టి. అర్జెంటుగా ఆయన మీద కుంభకోణ ఆరోపణ ఏంటయ్యా అంటే, ఏదో తాడేపల్లి దగ్గర వజ్ర అపార్ట్మెంట్స్ అనేటువంటి ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ దారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటిది ఈయనకి ఇచ్చారు. 35 లక్షల రూపాయలు డబ్బులు తీసుకుని 70 లక్షల విలువైన ఫ్లాట్ ఇచ్చారు కాబట్టి ఆ లంచానికి లొంగినే ముద్రగడ ఈ పని చేశాడు అన్నట్టు. ముద్రగడ విమర్శించవచ్చు, తీవ్రంగా విమర్శించవచ్చు. నేనే చెప్పా చాలా, అటెన్షన్ సేకర్ అట్లాంటి వాడు ప్రచారం కోసం చేసుకుంటున్నాడు అన్నటువంటి, లేదా వైసీపీ కోసం లేదా తన కొడుకు కోసం చేస్తున్నాడు అన్నట్టు. ఆ రూట్లో మాట్లాడుకున్నంత వరకు సంస్కారయుతంగా ఉంటుంది, ఇది సంస్కారహీనంగా ఉంటుంది. 70 లక్షల రూపాయల ప్లాట్ 35 లక్షలని ఎవడు చెప్తున్నాడు, ఎవడు రాసిస్తున్నాడు? రిజిస్ట్రేషన్ వాల్యూకి తగ్గట్టే రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇప్పుడు అదే లెక్క అయితే అదే తాడేపల్లిలో పవన్ కళ్యాణ్ గారి పార్టీ కార్యాలయం, పవన్ కళ్యాణ్ గారి ఇల్లు ఏంటవి, అసలు అక్కడ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, ఎంత కొన్నారు? రిజిస్ట్రేషన్ వాల్యూకి మార్కెట్ వాల్యూకి పొంతనే ఉండదు. రిజిస్ట్రేషన్ వాల్యూ 40 లక్షలు 30 లక్షలు అంటే ఒరిజినల్ వాల్యూ వచ్చేటప్పటికి అక్కడ 10 కోట్ల రూపాయల దాకా ఉంటుంది. అది ఓపెన్ సీక్రెటే. గతంలో అదే ముక్కని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తే నేనే చెప్పా అప్పుడు కూడా, పవన్ కళ్యాణ్కి ఇచ్చి ఉండొచ్చు, లింగమనేరి వాళ్ళు తక్కువ రేటుకి ఇచ్చి ఉండొచ్చు, ఎందుకంటే ఓ సెలబ్రిటీ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి తన అక్కడ ఉన్న ఇళ్లల్లో ఉంటే మిగతా ఇళ్లలో ఈజీగా సేల్ అయిపోతాయి. అట్లాగే ఒక పొలంగా ఉన్నాడంటే ఆ చుట్టుపక్కల భారీగా రేట్లు పలుకుతాయి కాబట్టి ఇచ్చి ఉండొచ్చు. దాంట్లో రిజిస్ట్రేషన్ వాల్యూ అయితే కడతారు కదా, అందులో అవినీతిని ఏం చూపెడతారు అన్నట్టు. ఇక్కడైనా అంతే. కాకపోతే అప్పుడు అది కరెక్ట్ అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఇది తప్పు అంటారు. వాస్తవంగా అవినీతి అనే దాన్ని గట్టి పెద్ద పెద్ద అంశాలు తీసుకోవచ్చు. ఇలాంటి ముద్రగడ లాంటి వాడికి ఆఫ్టర్ ఆల్ ఆ 35 లక్షల కోసం లొంగిపోయాడు అనేటువంటిదే వెర్రితనంగా ఉంటుంది.